భారతీయ జనతా పార్టీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కర్ణాటకలో చేసిన నాటకాలు తెలంగాణలో సాగవని తేల్చి చెప్పారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తిప్పికొట్టారు కేటీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ది అవినీతి పాలన అంటున్న బీజేపీ నేతలు దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని సవాల్ విసిరారు కేటీఆర్. హైదరాబాద్ లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. బీజేపీ విమర్శలను తిప్పికొట్టిన టీఆర్ఎస్. దమ్ముంటే అవినీతి ఆధారాలు బయట పెట్టాలని సవాల్. కర్ణాటక ఆటలు తెలంగాణలో సాగవన్న కేటీఆర్. క్రమశిక్షణ కలిగిన నాయకులు కార్యకర్తలే టీఆర్ఎస్ బలమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు 50 లక్షల మంది టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని వెల్లడించారు. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో నిర్వహించిన నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రం బాగుపడుతుంటే కొందరికి నచ్చడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఇతర రాష్ట్రాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు కేటీఆర్. బిడ్డలు అడ్డాయి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాటకాలు. కర్ణాటకలో జరిగింది మా నాటకం, కర్ణాటకలో పారింది మా పన్నాగం. కాబట్టి తెలంగాణలో కూడా అవే ఎత్తుగడలు వేస్తాం, అదే రకమైన మరి వ్యవహారం చేస్తామంటే ఇక్కడ అమాయకులు ఎవరు లేరు, అందరూ ఆరితేరిన వాళ్ళే ఉన్నారనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడన్నా ఏదన్నా ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న ఒక్క రాష్ట్రం ఉందా చూపెట్టండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, భారతదేశం మొత్తంలో ఎక్కడన్నా 50 లక్షల మందికి 2000 రూపాయల పెన్షన్లు, 3000 రూపాయల పెన్షన్లు దివ్యాంగులకు ఇస్తున్న ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం ఉందా చూపెడతావా అని చెప్పి నేను నడ్డా గారిని అడుగుతా ఉన్నా. ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే పేదింటి ఆడబిడ్డలు ఆ పెళ్లి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి మేనమామలాగా 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఇస్తున్న ఒక్కటంటే ఒక్క రాష్ట్రం తెలంగాణ తప్ప నీ బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటన్నా ఉందా అని అడుగుతున్నా. స్వయంగా ప్రధాని మోదీ వచ్చి ప్రచారం చేసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ నేతలు చిల్లర ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. మా పథకాలన్నీ కాపీ కొట్టి మాకే నీతులు చెబుతారా అని సీరియస్ అయ్యారు. రైతు బంధు పేరు మార్చి పీఎం కిసాన్ యోజన పెట్టారని, మిషన్ భగీరథ పేరు మార్చి జల్ శక్తి అభియాన్ అని పేరు పెట్టారని విమర్శించారు. మంచి పనులు చేసి టీఆర్ఎస్ తో బీజేపీ పోటీ పడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. నోటికొచ్చినట్టు ఇదే, వాళ్ళు చేసిన పని మేము చేస్తాం. కాంగ్రెస్ వాళ్ళు కదా పాడిందే పాటరా పాచి పనుల దాసరి అన్నట్టు, కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్ళు వాడిన పాటనే మేము వాడతాం. కదే సొల్లు పురాణంతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తాం అనుకుంటే కుదరది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే ఆధారాలు పెట్టండి, బయట పెట్టండి. మీకేమైనా ఆధారాలు ఉంటే ప్రజాక్షేత్రంలో పెట్టండి. అడ్డగోలుగా మాట్లాడతామంటే ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా మాట్లాడాలి. నోట్లకెళ్ళి వచ్చి ఒక్కొక్క మాట చాలా బాధ్యతగా చెప్పాలి. ఆయన అంటాడు మా ఆయుష్మాన్ భారత్ స్కీమ్లకు తెలంగాణ చేరలేదు. అవును పక్కా చెప్తున్నాం, మీది బక్వాస్ స్కీమ్, అందుకే చేరలేదు. మీకంటే మా ఆరోగ్యశ్రీ మంచి స్కీమ్ అని మా ముఖ్యమంత్రి గారు అక్కడిక్కడ కాదు ప్రధానమంత్రి ముఖం మీదే చెప్పిండు. మా ఆరోగ్యశ్రీ నీ ఆయుష్మాన్ భారత్ కంటే మెరుగైన ప్రోగ్రామ్ అని చెప్పి మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం. చూడండి, రాజకీయంగా ఎదిగేదానికి ప్రయత్నం చేయండి, కానీ మంచి పనులు చేసి పోటీ పడండి. నగరానికి, మహానగరానికి హైదరాబాద్ నగరానికి ఏమన్నా ఒక్క పని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పోయిన 5 ఏళ్లలో చేసిందా ఒక్కసారి హైదరాబాద్ నగర ప్రజలకు వివరించి చెప్పండి. ఒక్కటంటే ఒక్క పని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పైసల కంటే, కేంద్రం నుంచి న్యాయంగా ఒక రాష్ట్రానికి రావాల్సిన పైసల కంటే ఒక్కటంటే ఒక్క పైసా ఎక్కడన్నా అదనంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిందా
దమ్ముంటే చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచి బీజేపీ ఎగిరెగిరి పడుతోందని ఎద్దేవా చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎక్కడో అధికారంలో ఉండి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. బీజేపీ నేతలవి మాయ మాటలేనని మరో మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చేసి చూపించాలన్నారు. అప్పుడు కమలనాథుల బలం ఏంటో తెలుస్తుందని స్పష్టం చేశారు. నిన్న ఒక ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చింది బీజేపీకి వెళ్ళి ఆయన చెప్తాడు ఓ